అందరికీ నమస్కారం. ఈరోజు మనం మటన్ పులుసు చిక్కగా రుచిగా ఎలా చేయాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి నాతో పాటు మీరు. దీనికి నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి పొయ్యి మీద పెట్టుకుందాం. 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, 2 స్పూన్ల ఆయిల్, 1/3 స్పూన్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇది 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేద్దాం. అప్పటికీ ఒకవేళ మటన్ ఉడకకపోతే ఇంకొక విజిల్ కూడా పెట్టుకో. ముందు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ముందు 1/4 పట్టా లవంగం వేసుకుందాం. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు 1 పచ్చిమిరపకాయ, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 ఉల్లిపాయలు. అల్లం బాగా వేగిపోయింది, ఇప్పుడు 1 కొబ్బరి మసాలా వేసేద్దాం. సేపు వేగనిద్దాం. 1/2 టీ స్పూన్ ఉప్పు వేద్దాం, కొంచెం పసుపు. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. మన మసాలా వేగిపోయింది, ఇంకా మటన్ ఉడికిందో లేదో చూద్దాం. మటన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మన వేగిపోయిన మసాలా అంతా ఈ కుక్కర్లో వేసేసుకుందాం. మసాలా అంతా వేసేసాను, ఇప్పుడు దీనికి కొంచెం నీళ్ళు వేసి ఉడకనిద్దాం. ఇలాగే కొంతసేపు ఉడకనిద్దాం. మనకి ఎంత చిక్కగా కావాలో అంత, కాకపోతే చల్ల నీళ్ళు పోయొద్దు, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 2 పచ్చిమిరపకాయలు, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు మెత్తగా పేస్ట్ చేసుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. ఇది 1-2 మినిట్స్ ఉడకనిచ్చి ఇంకా ఆపేద్దాం. మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇట్లయితే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఇది మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేద్దాం. చూశారు కదా మన మటన్ పులుసు ఎంత చిక్కగా వచ్చిందో. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి.